ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని అత్యాచార హత్యకు గురైన తేజస్విని కుటుంబాన్ని వారింటికి వెళ్లి పరామర్శించిన ఆర్సీపీ సత్యసాయి జిల్లా నాయకులు. గోరంట్ల పట్టణంలోని తేజస్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్సీపీ సత్యసాయి జిల్లా నాయకులు తేజస్వినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని, అలాగే వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మున్నా, పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి రామచంద్ర, కదిరి నియోజకవర్గ కార్యదర్శి నాగన్న, సత్యసాయి జిల్లా మండల కార్యదర్శి సుగుణమ్మ, కదిరి డివిజన్ మండల కార్యదర్శి కమలమ్మ, ఒడిశీ డివిజన్ మండల కార్యదర్శి శివమ్మ, పుట్టపర్తి పట్టణ కార్యదర్శి వెంకటరమణ, అరుణ్ కుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఉండేదాన్ని మీరు ఫోటోలు చూసి ఎవరు చూసినా కూడా అది ఉరియా లేకపోతే సూసైడ్ అనేది ఇది ఎంత పిల్లవాడికైనా తెలిసిపోతుంది ఉరేసి పండగా లేకపోతే ఎవరికైనా. ఇంకా వాళ్ళు దాన్ని బట్టి పోలీసు వాళ్ళు డాక్టర్లు ఏం చేశారో ఇంకా మనకేం తెలియదు. దాన్ని బట్టి మేము మళ్ళీ ఆ విధంగా స్పందిస్తే మనకి మీకు పిలిపించి పిలిపించి డోర్ ఓపెన్ చేసినారు. ఆ వీడియో కూడా తెప్పించుకోండి, మీరు ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని కంపల్సరీ చూడండి. ఆ వీడియో వీడియో ఒకటి చూసిందంటే అది ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఆ బాబు రేపు చేసి చంపేసినారు అనేది నీట్ గా స్పష్టం అవుతుంది. వేరే అవసరమే లేదు, ఒక సిఐడి కానీ ఎవరు అవసరం లేదు. మీరు ఆ వీడియో నా పేరు గోపి, ఇంక వేరే వాళ్ళు అవసరమే లేదు. కోరిన వాడు ఎవరు అవసరం లేదు. కానీ అక్కడి నుంచి ఇక్కడ పిలిపించుకున్నాడంట, పిలిపించుకున్నాడు తిరుపతిలో చదువుతాను అనుకున్నాం మేము. అటు నుంచి అది వీళ్ళే ఆడన్నారు, కానీ అది వచ్చేసినారు వాళ్ళు ఎవరో ఇది ముందు పోయి పిలుచుకొని వచ్చేసి ఆడపెట్టుకున్నారు అనేది వాళ్ళ పిల్లలు వాళ్ళు అది మాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని వాళ్ళపై వాళ్ళే ఈయన పేరే ఇది చేయకున్నాడు. వాళ్ళ ఇప్పుడు మనిషి ఉన్నాడు కదా సాధిక సాధిక అనే తెలుసు, తెలుసు వాడు. ఇప్పుడు మాకు కూడా తెలియదు, పోలీసులు ద్వారా తెలిసింది మాకు కూడా, అంతవరకు కూడా మాకు తెలియదు. మాకు ఆ అబ్బాయి అని తెలుసు అంతే. ఆ అబ్బాయి నుంచి ఎవరు పోయినారని వాళ్ళు పట్టుకోలేదు తెలిసేది కదా. పట్టుకున్నారు అంటున్నారు కానీ మాకు చూడే ఇంకా తెలియదు. పోలీసు వాళ్ళు ఏం చేసింది కూడా తెలియదు. పోలీసులు వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది మాకు తెలియదు. పోలీసులు ఏమో వాళ్ళు ఏం చేసినారు, నేను పుట్టపడితే నేను హెచ్చుకోలేదు అక్కడ మీటింగ్లో ఉన్నా. మీటింగ్లో ఉంటే మా వేరే అతను ఫోన్ చేసినారు, ఎవరు తిరుపతిలో చదువుతాను అని చెప్పి. కానీ అంతకుముందే వచ్చి నా భార్యతో నా నెంబర్ ఇప్పించుకొని పోయినా.
నా నెంబర్ ఇప్పించుకొని పోయిన తర్వాత పోలీసులు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, నాకు ఇన్ఫార్మ్ చేసుకుండా వేరే వాళ్ళతో ఇన్ఫార్మ్ చేపిస్తే అది రాంగ్ అయ్యేది. ఫస్ట్ టైం రాంగ్ ఇది చేసేసిన అన్నమాట, పోలీసులు ఇన్ఫార్మ్ చేయకుండా వేరే మళ్ళీ స్టేషన్ రమ్మని చేసినప్పుడు కూడా మీకు విషయం తెలియదు. పొలం ఉంది, పొలంలో ఒక చిన్న షెడ్ వేసుకున్నాడు, అది ఇంత హైట్ ఉంటుందంటే ఆ హైట్ లో ఆ రూమ్ ఉండాలి. పోలీసులు పిలిస్తే ఇంక మేము పోయినాం అన్నమాట. పోతే ఎవరైనా చెడుపులో చదువుతానని మళ్ళా అడిగితే పొలిటికల్ గా ఏమైనా పొలం ఉందా పెంచుకున్న ప్రాణం కాబట్టి ఇంత జరిగినా కూడా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. దాన్ని బట్టి నేను ఏమవుతున్నంటే వెనకలు ఏమన్నా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏదన్నా బ్యాక్ బోన్ వెనకలు ఉండి దీంట్లోనే సరిపోయింది. సత్యసాయి జిల్లా గోరంట్ల టౌన్లో జరిగినటువంటి దుర్మార్గమైన చర్యగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎటు చూసినా మానభంగాలు, హత్యలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మహిళలను పెట్టాడు, గతంలో సుచరితను పెట్టాడు హోమ్ మినిస్టర్గా, మరి ఈసారి ఇంకో గారిని కూడా మళ్ళీ రెండో హోమ్ మినిస్టర్గా పెట్టాడు. ఇద్దరు మినిస్టర్లు మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా హోమ్ మినిస్టర్లుగా అబలల పైన, మరి అమాయకుల పైన హత్యలు జరుగుతున్న దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రావణ కాశగా జరుగుతుంది. ఎటు చూసిన మందు, ఎటు చూసిన గంజాయి, నిర్లక్ష్యం, ప్రశ్నించిన పైన కేసు కూడా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు గోరంట్లో తేజస్వినట్టు అమ్మాయి పిలిపించి ఒక ప్లాన్గా తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఈ పిల్లలందరూ కూడా సాధికైనటువంటి వ్యక్తి దుర్మార్గంగా వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక గ్యాంగుగా ఏర్పడి ఇంత దుర్మార్గానికి నాకు అసలు మాట్లాడకుండా నోరాడం. ఇంత దుర్మార్గంగా బిడ్డని ఆ పసిబిడ్డని చేసి ఈరోజు మృత్యు ఓడినేశారంటే ఇది క్షమించినటువంటి నేరము. ఇందులో సంబంధించినటువంటి పోలీసు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది వస్తుంది పోతుంది, 5 ఏళ్ళు ఉంటుంది. కానీ మీరు అధికారులు గతంలో 58 ఇప్పుడు 60-62 సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాలా పోలీసులు అనేవాళ్ళు. పోలీసులు అని చెప్పినా కూడా ప్రజా రక్షకులుగా ఉండాలి తప్ప ప్రజలు పీడించే అధికార పార్టీకి తొత్తులయ్యండి, మీరు అడుగులకు ముడుగులు ఎత్తరాదని చెప్పి ఈ జిల్లా ఎస్పీ కావచ్చు, మరి ఈ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది కూడా మేము రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం, ఖచ్చితంగా బాధ్యతల్ని విచారించి తేజస్వినటువంటి ఆ అమ్మాయి మరణానికి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే ఏం కోరుకుంటున్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు శిక్షించాలా. లేని పక్షంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము పెద్ద పెద్దన పోరాటం చేస్తాము. వాళ్ళ ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా అన్ని వేళల్లో మేము సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అలాగే వాళ్ళు బిడ్డను పోగొట్టుకున్నటువంటి పుట్టడు శోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, తక్షణం వాళ్ళ సంతృప్తి పరిచే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చెల్లించాలని చెప్పి, ఎక్స్ట్రాసే కూడా చెల్లించాలని చెప్పి, ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి పాల్మార్ కంపెనీలో ఏదో షార్ట్ సర్క్యూట్ పాయిజన్ వచ్చిందని చెప్తే అనవసర లక్షల రూపాయలు జీతాలు తీసుకున్న మీరు కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. మరి బిడ్డను నమ్ముకొని బిడ్డను చదివించుకున్నటువంటి వాళ్ళని కడుపు కాల్చినందుకు తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాస్ చేయాలని దాన్ని కూడా మేము రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఆ అమ్మాయి సావు కారుకులైనారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలా. అలాగే చనిపోయినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకి కూడా నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఈ పోలీసులు దురుసుగా ఉన్నటువంటి పోలీసులు కూడా మేము చెప్తున్నాం రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీగా విచారణ జరిపించి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఆ సీఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఈ సర్కిల్ సంబంధించి వాళ్ళ పైన కూడా విచారణ జరపాలని చెప్పి స్పెషల్ ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా
లేకపోతే ఎందుకు ఈ విధంగా చేశారు, బిడ్డ చచ్చిపోయే బాధతో ఉంటే కనీసం వాళ్ళు సాంప్రదాయం పద్ధతిలో భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయపరంగా చనిపోయిన తర్వాత వాళ్ళ సాంప్రదాయపరంగా ఆ భౌతికాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, దానికి కూడా మీరు నోచనీకోకుండా దగ్గర రానికోకుండా చేశారంటే మనం ఎక్కడున్నాం, అడవుల్లో ఉన్నామా, గలుపు దేశాల్లో ఉన్నామా, లేకపోతే ఊర్లో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. పోలీసులంటే భరోసా ఉండాలా, నమ్మకం ఉండాలా మమ్మల్ని కాపాడతారని, కానీ పోలీసులంటే భయభ్రాంతులు ఉండి భయపడే స్థితికి రాకూడదని ఈ గవర్నమెంట్లో పోలీసులు పూర్తిగా రౌడీజంగా వ్యవహరిస్తున్నారని, తమ పంతా మానుకోవాలని, లేని పక్షంలో ప్రజల భవిష్యత్తులో మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేసేందుకు కూడా రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీగా మేము వెంటుండి పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. అలాగే మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీ సహాయ సహకారాల కోసం మా రాజ్యాంగ కమ్యూనిస్ట్ పార్టీగా మీ అంటూ ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నా నెంబర్ వేసుకోండి.